డ్రగ్స్ మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. చాప కింద నీరులా విస్తరించిన మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించింది. యువత జీవితాలను చీకటిమయం చేస్తున్న వైరస్ను తుదముట్టించే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు ఏంటి డ్రగ్స్? మత్తు పదార్థాలకు ఎందుకు బానిసవుతుంటారు? దీని నుంచి బయటపడేది ఎలా? వాచ్ ది స్పెషల్ స్టోరీ. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల సమన్వయంతో ఈ భూతాన్ని పారదోలేందుకు స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇంతకు ఈ డ్రగ్స్ సమస్య ఎక్కడి నుంచి మొదలైందనే దానికి మాత్రం చాలా పెద్ద చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచే డ్రగ్స్ వినియోగం ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఇదో సామాజిక ఆర్థిక ఉగ్రవాద సమస్యగా మారింది. సంపన్న దేశాల్లో డ్రగ్స్ విక్రయిస్తూ ఉగ్రవాదానికి నిధులు మళ్లిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇటు డ్రగ్స్ విక్రయిస్తూ వేల కోట్లు కొల్లగొడుతున్న విదేశీ సంస్థలు ఉన్నాయి. గంజాయి, హెరాయిన్, మార్ఫిన్, ఎక్సటసీ, కొకైన్ అనేక సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఒక్కో డ్రగ్ గ్రాము వేల నుంచి లక్షల వరకు డిమాండ్ చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఈ మత్తు మహమ్మారి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వయసు వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. బడాబాబులకు వచ్చేసరికి హెరాయిన్, కొకైన్ లాంటి విదేశాల నుంచి దిగుమతవుతున్న ఖరీదైన వ్యవహారంగా మారింది. పని ఒత్తిడి తట్టుకోలేక డ్రగ్స్ కు బానిసలవుతున్న వారు కొందరైతే, జలసాలకు మరిగి డ్రగ్స్ కు అలవాటు పడుతున్న వారు మరికొందరు. అయితే ఇలాంటి మత్తుబాబుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్న విదేశీయులు ఈ వ్యాపారాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాలకు చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. అయితే అసలేంటి ఈ డ్రగ్స్? మార్కెట్లో ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయి? అవి మార్కెట్లోకి ఎలా వస్తున్నాయనే దాని వెనుక చాలా పెద్ద తతంగమే నడుస్తోంది. కొన్ని రకాల డ్రగ్స్ పౌడర్ రూపంలో ఉంటే, మరొకటి ఇంజెక్షన్ రూపంలో, మరొకటి నాలుకపై పెట్టుకుని మత్తులో మునగడం, ఇలా అనేక రకాల్లో అందుబాటులో ఉన్నాయి. గంజా ఒకవైపు, సింథటిక్ డ్రగ్స్ మరోవైపు, ఇంకోవైపు ఓపీఎం డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. లోకల్గా దొరికే గంజాయి బ్యాచ్లను అధికారులు అడపాదడపా అడ్డుకుంటున్నా ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ ను ఛేదించడం సవాలుగా మారుతోంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆదేశాలతో 1000 మంది పోలీసులతో నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి డ్రగ్ భూతాన్ని 100 మీటర్ల లోతులో పాతిపెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఈ మత్తు పదార్థాల గ్రూప్ లో 2 రకాలున్నాయి. స్థానికంగా దొరికే గంజాయి నుంచి వచ్చే చిటా, చాక్లెట్, గ్రీన్, హాషిష్ ఆయిల్ ఒకటైతే, మరొకటి హై అండ్ కాస్ట్లీ బ్యాచ్ ఓపీఎం నుంచి వచ్చే డ్రగ్స్ మార్ఫిన్, హెరాయిన్, సింథటిక్ డ్రగ్స్, ఎల్ఎస్డి బ్లాటింగ్ డ్రగ్స్, ల్యాబొరేటరీలో తయారు చేసే ఆంపెటిమైన్, ఎండిఎంఏ, ఎక్స్టసీ, కొకా లీవ్స్ నుంచి వచ్చే కొకైన్, ఇలా డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ కు డ్రగ్స్ కొత్తమీ కాదు. సమైక్య పాలనలో మత్తురాయిళ్లు రెచ్చిపోయారు. పార్టీ, పబ్ కల్చర్ పెరిగి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా వేళ్లూనుకుంది. బడాబాబులు, సినీ సెలబ్రిటీలే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా పనిచేస్తోంది. గంజాయి దేశీయంగా వివిధ రూపాల్లో దొరుకుతోంది, కానీ ఓపీఎం తో అనేక రకాల డ్రగ్స్ తయారవుతున్నాయి. హెరాయిన్, మార్ఫిన్, బ్రౌన్ షుగర్ లాంటి మత్తు పదార్థాలను ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా తయారు చేసుకుంటుంది. కోట్లల్లో విలువ చేసే డ్రగ్స్ తయారీలో ఈ ఓపీఎం నల్లమందు మొక్కనే కీలకం. మెక్సికో, బ్రెజిల్, లాటిన్ అమెరికా, కెన్యా లాంటి దేశాలు ఓపీఎం దిగుమతి చేసుకుని విలువైన హెరాయిన్ లాంటి డ్రగ్స్ ను తయారు చేస్తున్నాయి. అక్కడి నుంచే భారత్ కు సప్లై చేస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఇక పార్టీలో ముఖ్యంగా వాడేది ఎల్ఎస్డి బ్లాటింగ్ డ్రగ్స్. ఇది సింథటిక్ డ్రగ్స్. రే అనే గడ్డిపైన పెరిగే ఫంగస్ నుంచి ఒక రసాయనాన్ని సేకరిస్తారు. దాన్ని ఇక్కడ కనిపిస్తున్న బ్లాటింగ్ పేపర్స్ పై స్ప్రే చేస్తారు. ఈ బ్లాటింగ్ పేపర్ ను నాలుగు మీద పెట్టుకుంటే మత్తు నసాలానికి అంటుతుంది. అది దాదాపు 45 నిమిషాల పాటు మనిషిని మనిషిలా ఉండనివ్వదు. ఇక ల్యాబ్ లో తయారు చేసే ఆంపిటమైన్, ఎండిఎంఏ, ఎక్సటసీకి కూడా మంచి గిరాకీ ఉంది. ఈ పౌడర్లను నీటిలో కలుపుకొని ఇంజక్షన్లతో నరానికి ఇచ్చుకుంటే మనిషి బుర్ర శరీరం రేసుగుర్రంలా మారుతుంది. మనిషికి ఉన్నదానికంటే 10 రెట్లు శక్తి పెరిగి ఏ అఘాయిత్యమైనా చేయటానికి వెనకడరు. దాదాపు 4 గంటలు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. కానీ ఆ వెంటనే ఈ మత్తు వాడిన వ్యక్తి పూర్తిగా నీరసించిపోతాడు. ఇలా డ్రగ్స్ కు బానిసైన వారిని వారి కుటుంబ సభ్యులు ముందుగానే గుర్తించి
రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ 3 and 3 dimensional అప్రోచ్ వర్కౌట్ కావాలంటే ముఖ్యంగా పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ రావాలండి. అంటే ఎందుకంటే ఒక అడిక్ట్ కానీ ఒక వ్యక్తి కానీ 24 hours అబ్జర్వ్ చేసేది పేరెంట్సే. ఇప్పుడు పక్కోడింట్లో ఏమవుతుందో పక్కోడికి తెలియదు. అట్లాంటి కండిషన్లో మనం బతుకుతా ఉన్నాం. కనుక మన ఇంట్లో మన కొడుకు ఎట్లున్నాడు, మన అబ్బాయి ఎట్లు, మన అమ్మాయి కావచ్చు, మన అబ్బాయి కావచ్చు ఎట్లున్నాడు, వాని బిహేవియరల్ ప్యాటర్న్ ఎట్లుంది, వాడు టైం ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తున్నాడు, వారు అబ్నార్మల్ బిహేవియర్స్ కానీ గమనిస్తున్నామా. సో పేరెంట్స్ ఇవన్నీ గమనించుకోకుండా పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ మధ్యలో ఎట్లయిపోయిందంటే పేరెంట్స్ కూడా ఇది గ్రో అవుతున్నప్పుడు ఇది కామన్ ఏమోలే అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఇది కామన్ కాదు. ఏదైనా అబ్నార్మల్ బిహేవియర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీనే స్టాప్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఫస్ట్ కన్ఫ్రంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఎట్లుంటుందంటే అదే లైఫ్ అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఈ డ్రగ్స్ లేకుండా నేను బతకలేనన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఒక కొన్ని రోజుల తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే బ్రెయిన్ ఏం అలవాటు నేర్చుకుంటుందంటే ఈ డ్రగ్స్ లేకుండా నేను బతకలేనన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్ అంటాం. ప్రోగ్రెసివ్ డిజీజ్ అంటే ఏంటంటే ఇది మత్తు పదార్థాలు పెరిగిపోతున్నట్టు కానీ తగ్గదు. ఎప్పుడైతే పేరెంట్స్ తొందరగా దీన్ని కోఆపరేట్ చేస్తారో అప్పుడు ఈ సొసైటీలో మనము సీఎం అనుకున్న ఈ కలలు కన్న ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీ మనం చూడొచ్చండి. అయితే ఇంతటి డ్రగ్ మాఫియా ఆగడాలు జరుగుతున్నప్పటికీ పెడ్లర్లు సప్లయర్లు మాత్రమే పట్టుబడుతున్నారు. అసలు కింగ్ పిన్లు బిగ్ బాసులు మాత్రం విదేశాల్లో తలదాచుకుంటున్నారు. దీంతో ఈ డ్రగ్స్ మూలాలను కూకటి వేళ్లతో పెలికించడం కష్టంగా మారుతోంది. తెలంగాణలో గతేడాది అంటే 1233 NDPS యాక్ట్ కింద కేసులు బుక్ చేసింది పోలీస్ శాఖ. అందులో 1207 కేసులు కేవలం గంజాయి సప్లయర్స్ మీద బుక్ చేస్తే 26 డ్రగ్స్ సరఫరా కేసులు నమోదు చేశారు. దాదాపు 126 మంది డ్రగ్ ప్లేడర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి నిర్బంధించింది పోలీస్ శాఖ. ఇటు డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి సంస్థలు కూడా అభినందనలు తెలుపుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే యువకులు తెలిసి తెలియని వయసులో ఈ డ్రగ్స్ అంటే ఒక ఫేషన్గా వాళ్ళు బానిసలు అవుతున్నారు. అలాగే పెద్ద పెద్ద వ్యక్తుల పిల్లలు కూడా దీనికి ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన క్లియర్ గైడ్లైన్స్ ఒకటి ఏంటంటే అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సొసైటీలో చిన్న చూపు చూస్తారు కాబట్టి వాళ్ళను డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టేసేసి వాళ్ళను ఆ యొక్క అడిక్షన్ నుంచి మరలించాలన్నారు. రెండోది ఇది సాధారణమైన క్రైమ్ కాదు, ఏదో ఐపీసీ సిఆర్పీసీ పోలీస్ వ్యవస్థతో అయ్యేది కాదు కాబట్టి ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ సెంటర్ని స్థాపించాలా, వాళ్ళకు కావాల్సిన అన్ని నిధులు కావచ్చు తర్వాత స్టాఫ్ కావచ్చు అన్ని ఇవ్వాలని చెప్పినారు. ఇక మూడోది ఏంటంటే మనకి ఇది అనుభవం తక్కువ ఉంది కాబట్టి వీలైతే కొందరిని స్కాట్లాండ్ యార్డ్ కూడా పంపాలి, లేదా పంజాబ్లో పెద్ద ఎత్తున దీని మీద వాళ్ళు కంట్రోల్ చేసే ఒక ఎఫర్ట్స్ పెడుతున్నారు, వాళ్ళ ఆఫీసర్స్ని ఇక్కడికి తీసుకొచ్చేసేసి దీన్ని ఎలా చేయాలన్నది చేయాలని చెప్పి చాలా చక్కగా అన్ని మార్గదర్శకాలు చాలా బాగా ఇచ్చినాడు. బహుశా దీంతో ముందు ముందు రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ కావచ్చు. డ్రగ్స్ను నియంత్రించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. మొదట వ్యూహంలో ఇప్పటికే డ్రగ్స్ అడిక్ట్ అయిన వారిని గుర్తించి వారిని వారి కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని డీఅడిక్ట్ చేయటం కోసం తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించటం, వారికి అందుతున్న డ్రగ్స్ నెట్వర్క్ లింక్ను గుర్తించి నిర్మూలించటం అనేది రెండో ముఖ్యమైన కార్యాచరణగా చేపట్టాలని సీఎం తెలిపారు. దీంతో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేలా అధికారులు చర్యలు చేపట్టారు.